రేషన్ మాఫియాకు మంత్రి నాదెండ్ల మనోహర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అంటున్నారు. కాకినాడ పోర్ట్ నుంచి ఇకపై బియ్యం అక్రమ రవాణాకి ఛాన్స్ లేకుండా చేస్తామన్నారు. ఈ విషయంలో ఎవరు ఎన్ని బెదిరించినా తగ్గేదే లేదంటున్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం అక్రమ రవాణా అంశంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కాకినాడ పోర్టు కేంద్రంగా ద్వారంపూడి కుటుంబం చేస్తున్న రేషన్ అక్రమ రవాణాకి చెక్ పెడతామని ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. పవన్ మాటలను ఆచరణలో పెట్టడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్ గా కాకినాడలో వరుస పర్యటనలు చేస్తున్నారు. నాదెండ్ల మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రెండోసారి కాకినాడ పోర్టులోని గోదాముల్లో తనిఖీలు చేశారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద చెక్ పోస్టులో తనిఖీలు చేసిన నాదెండ్ల అక్కడ లోపాలను గుర్తించారు. చెక్ పోస్టులో తనిఖీలు మరింత కఠినతరం చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటికే తనిఖీలలో ఆలస్యంతో రవాణాకు ఇబ్బంది అవుతోందని రైస్ మిల్లర్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తండ్రి అధ్యక్షుడిగా ఉన్న రైస్ మిల్లర్ల సంఘంలోని కొందరు మిల్లర్లు ప్రభుత్వం ఇబ్బందులు కొనసాగిస్తే తాము బియ్యం రవాణాకు వేరే పోర్టుకు వెళ్తామన్నారు. దీంతో రైస్ మిల్లర్ల తీరుపై మంత్రి నాదెండ్ల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యాపారం చేసుకుంటామంటే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు ఏ ఒక్క కుటుంబానిదో కాదని, రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు కొత్త చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తీరుతామని, ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. సో కాకినాడ పోర్టు ఏ కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించిన కాదు, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి, ఆస్తి కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కూడా కాకినాడ నుంచి వాళ్ళు సాగరించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. దాన్ని అరికట్టడాని కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. స్వార్థం లేకుండా నిజాయితీగా ప్రతి లారీని చెక్ చేస్తాం. లారీ చెక్ చేసిన తర్వాత సరుకు సరిగ్గా ఉంటే ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా పంపిస్తాం. రేషన్ మాఫియాను అరికట్టడంతో పాటు పోర్టులో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని, ఇందుకోసం అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని నాదెండ్ల అన్నారు. పోర్టులో బియ్యం లారీలు వెయిట్ చేయకుండా చెక్ పోస్టులలో 3 షిఫ్ట్లలో ఉద్యోగులు ఉంటారని, కాకినాడ పోర్టును గత ప్రభుత్వంలో రేషన్ మాఫియాకు అడ్డగా మార్చారని, రేషన్ మాఫియాపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని, త్వరలోనే ఈ కేసుల్లో అరెస్టులు ఉంటాయని ఆయన చెప్పారు. మేము గతంలో 2 రోజులు దాడి చేసినప్పుడు 50,000 మెట్రిక్ టన్లు దొరికింది. 50,000 మెట్రిక్ టన్లో 26,000 మెట్రిక్ టన్లు మన పౌర సరఫరాల శాఖ నుంచి అందించాల్సిన పీడిఎస్ రైస్ దాంట్లో దొరికింది. వారిపైన కేసులు పెట్టాం, యాక్షన్ తీసుకుంటాం. మొత్తానికి కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం రీసైక్లింగ్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో త్వరలోనే రేషన్ మాఫియా ఆగడాలకు చెక్ పడే అవకాశం ఉంది.